శ్రీ చైతన్య బాయ్స్ క్యాంపస్లో నిజాంపేట జర్నలిస్ట్ కాలనీ బ్రాంచ్లో జశ్వంత్ గౌడ్ బైపీసీ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న బాచుపల్లి పోలీసులు. నిజాంపేట శ్రీ చైతన్య బాయ్స్ ఎలైట్ క్యాంపస్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి జశ్వంత్ గౌడ్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి ప్రాంతానికి చెందిన జశ్వంత్ గౌడ్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చికిత్స కోసం కాలేజీ యాజమాన్యం దగ్గరలో నిజాంపేట్ హాలిస్టిక్ హాస్పిటల్కి తరలించగా అప్పటికే చనిపోయాడని నిర్ధారించిన వైద్యులు, మీ బాబు ఉరేసుకున్నారని తల్లిదండ్రులకు తెలిపిన యాజమాన్యం, మృతుని వద్ద దొరికిన సూసైడ్ లెటర్ ఆధారంగా తల్లిదండ్రులు రాధిక రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న బాచుపల్లి పోలీసులు. జరిగింది గాంధీ హాస్పిటల్ ఉన్నారు యాజమాన్యం, కనీసం లక్షల లక్షలు ఫీజులు దోచుకొని వార్డెన్ని పెట్టలేకపోవడం కాలేజ్ నిర్లక్ష్యం వల్లనే ఈరోజు విద్యార్థి చనిపోయిండు. వాళ్ళందరూ కాలేజ్ వాళ్ళు ఏమని చెప్తారంటే, స్టూడెంట్ ఒక లెటర్ రాసిండు, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ పర్సనల్ ప్రాబ్లమ్ వల్ల చనిపోయిన చెప్తారు. కాదు, కాలేజ్ ఏం చేసిందంటే పేరెంట్స్కి ఫీజు గురించి ఒత్తిడి చేయడం వల్ల, పేరెంట్స్ ఫీజు కట్టకపోవడం వల్ల, కాలేజీలో వార్డెన్ లేకపోవడం వల్ల ఈరోజు విద్యార్థి చనిపోయిండు. స్టూడెంట్ చనిపోయిన తర్వాత కూడా ఈరోజు క్లాస్ రూమ్లలో ఇంకా క్లాస్ రూమ్స్ అర్పిస్తారు. ఇప్పటివరకు స్టూడెంట్ ఫోటో పెట్టి నివాళులు కూడా అర్పించలేదు. ఎందుకు శ్రీ చైతన్య యాజమాన్యం విద్యార్థులు తరచుగా విద్యార్థి చనిపోతున్నారు? డిఐఓ వెంటనే ఈ క్యాంపస్లో ఏం జరిగిందో వెంటనే మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి దీనికి ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళందరిని అరెస్ట్ చేసి ఈ యొక్క శ్రీ చైతన్య క్యాంపస్ ప్రతి ఒక్క దాన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఇలాంటివి ఇంకోసారి జరగకుండా ఈ కారణానికి ఎవరైతే బలి ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, ఈ క్యాంపస్ కూడా సీజ్ చేయాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. విజువల్స్ మీరు ఫోన్లో చూసుకోవచ్చు. అబ్బాయి చనిపోయిన ఫొటోస్ పొద్దున వచ్చినాయి. చనిపోయిన అబ్బాయి పేరు జశ్వంత్ గౌడ్, ఫస్ట్ ఇయర్ బైపీ స్టూడెంట్ చదువుతున్నాడు. సో ఎందుకు చనిపోయినా అంటే కేవలం ప్లే చేయడం వల్ల. అబ్బాయి బెటర్ స్టూడెంటే కానీ చనిపోయిన నాకు పిల్లలు కాలేజ్ అన్నట్లు అవుతుంది. మాకు ఎగ్జామ్ పెడుతురు సార్ వాళ్ళు వచ్చి చెప్తుండే తెలుసా, చదివితే చనిపోయింది కామన్, ఇలాంటివన్నీ కామన్ ఏం కాదు, చచ్చిపోయింటే మీరు వెళ్ళి చదువుకోండి, మీ కెరియర్ తీసుకోండి, అయితే ఉంటే ఇట్లాంటి కామను అని చెప్తారు. పిల్లలు ఏమంటారు, అన్న మాకు టిఫిన్ తినమంటారు, చదువుకోమంటారు, మా వాళ్ళు అవ్వట్లేదు, ఏడుస్తారు పిల్లలు. అయినా కూడా వీళ్ళు పోలీసు వాళ్ళకి మాట్లాడుకొని పొద్దున్న వచ్చి లంచాలు తీసుకొని అందరికి ఇచ్చుకొని క్యాంపస్ నడిపించుకుంటున్నారు. ఒక స్టూడెంట్ చచ్చిపోతే ఇదే నా రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ ఇంట్లో చచ్చిపోతే, ఒక శ్రీ చైతన్య రవికుమార్ ఇంట్లో చచ్చిపోతే ఇట్లా ఉంటాడు, ఆయన ఉంటాడు కదా. సో అది న్యాయం జరగాలి, న్యాయం జరిగేదాకా మేము అందరం పోరాడదాం అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అన్న, నా పేరు అశ్వంత్ కుమార్, నేను టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విద్యార్థి నాయకుడిని. 15-20 రోజుల నుంచి ఇది 4వ ఘటన కంటిన్యూగా, ఈ కార్పొరేట్ సంస్థల 4వ ఘటన. పిల్లవాడు జశ్వంత్ అనే పిల్లవాడు నిన్న రాత్రి 5 గంటల సమయంలో చనిపోయాడని వాళ్ళు చెప్తారు. 5 గంటల సమయంలో చనిపోయాడు అంటే ఉరేసుకోవడానికి ఒక 5 నిమిషాలు పడుతుందా, 2 నిమిషాలు పడుతుందా, మినిమం ఒక 1/2 గంట పడుతుంది. గంట సేపు ఈ వార్డెన్లు వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల జరిగిన నిర్లక్ష్యమే అది. మళ్ళీ వాళ్ళు ఏమంటారు ఇప్పుడు, సూసైడ్ నోట్, దాని హ్యాండ్ రైటింగ్ ఎవరిదో ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది. వీళ్ళు ఏమంటారు, ఆయననే రాసిండు, ఆయననే పెట్టిండు అని. అది మీరెందుకు దాన్ని చూపిస్తారు? వాళ్ళ పాకెట్లనో పోలీసులకు దొరకాలి, అది నీకెందుకు దొరికింది? పిల్లవాడు చనిపోయిన 5 నిమిషాలకే ఆ బాక్సులు వాళ్ళ పెట్టేలు అన్నీ సదరాలి. పోలీసులకు ఫోన్ చేయాలి, పోలీసులు వచ్చి ఈ కాలేజీకి దొత్తులుగా పనిచేయాలి. లా అండ్ ఆర్డరు వీళ్ళకి ఇప్పుడు ఎస్కార్ట్, వీళ్ళకి ఇదే కార్పొరేట్ సంస్థకి ఎస్కార్ట్ ఇప్పుడు వాళ్ళని పెట్టుకొని నిర్లక్ష్యంగా ఇదే మొండి వైఖరి అదంతా. మళ్ళా మా కాంగ్రెస్ గవర్నమెంట్లో విద్యాశాఖ మంత్రి అప్స్కామ్ ఉన్నాడు. రోజు ఒక పోలీస్ స్టేషన్లో ఒక మెమరాండం ఇచ్చి వస్తున్నాం, సార్ మిస్సింగ్, విద్యాశాఖ మంత్రి మిస్సింగ్. 15-20 రోజులలో ఒక విద్యాశాఖ మంత్రిని ఆ శాఖకి అలర్ట్ చేసి అలర్ట్ చేయాలని మేము టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు చూసుకుంటే మనకి సిగ్గులేని నా చైతన్య కాలేజ్ కార్పొరేట్ కాలేజీలో మరో విద్యార్థిని బలి తీసుకున్నారు. కరెక్ట్గా దసరా నుంచి మొదలెడితే నెల రోజుల వ్యవధిలో
వరుసగా 4 దుర్ఘటనలు జరిగినాయి. 4 విద్యార్థుల్ని పొట్టను పెట్టుకున్నా కూడా నిర్లక్ష్యంగా విద్యాశాఖ ఏం చేస్తుందని చెప్పి మేము అడుగుతున్నాం. ఈరోజు రాష్ట్రానికి చూస్తే ఒక విద్యాశాఖ మంత్రి కూడా లేకపోవడం ఎంతో సిగ్గుచేటు. ఈరోజు ఎక్కడో కూర్చున్న ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నాడో ఆయన ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఉన్నాడు, అసలు ఇంటర్మీడియట్ విద్యాధికారులు ఉన్నారా, లేదా మొత్తం కార్పొరేట్ సంస్థలకే మీ ప్రభుత్వం అమ్ముడు పోయిందా? ఈరోజు చూసుకుంటే లోపల విద్యార్థి సూసైడ్ నోట్ రాసిండు అని చెప్పి మీరు అందరు చెప్తున్నారు. కానీ సూసైడ్ నోట్ రాయడానికి కారణమేంది? రాత్రి నిర్లక్ష్యంగా మీరు వ్యవహరించడమే కదా. ఒక వార్డెన్ కనుక మీ కనుక మీ కాలేజీలో కనుక మీరుండి 24 గంటలు పర్యవేక్షణ చేయాలని చెప్పి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిబంధనలు ఉన్నా కూడా 24 గంటలు వాళ్ళని కాపలా కాయకుండా వాళ్ళని చూసుకోకుండా ఓన్లీ ఫీజుల కోసం మాత్రమే చదువు కోసం మాత్రమే అన్నట్టు లోపల కూర్చోబెట్టడం వల్లే ఈరోజు ఈ హత్య జరిగింది తప్ప ఇది ఎటువంటి పరిస్థితులు, ఇది ఆత్మహత్య కాదు, చైతన్య కాలేజ్ చేసిన హత్యనే. ఇంకోటి ఏంటంటే మాదాపూర్లో మొన్న జరిగిన ఇష్యూలు ఏవైతే ఫుడ్ పాయిజన్ ఉన్నాయో అందులో ఉన్న ఏదైతే బ్రోకర్ శివప్రసాద్ ఉన్నాడో వాడు ఈరోజు ఎడ వండుకుండు. ఈరోజు ఇక్కడ ఉన్న ఏజెంట్లు ఎక్కడ వండుకున్నారు? వీళ్ళందరూ ఓన్లీ బ్రోకర్ పనులు చేయడానికే ఈ కాలేజీలో ఉన్నారు తప్ప విద్యార్థులకు న్యాయం చేయడానికో లేదంటే విద్యార్థులకు చదువులు చెప్పడానికో ఎక్కడో వేరే కాలేజీలో చనిపోతే ఆ కాలేజీలో చనిపోయారని చెప్పి ఈ కాలేజీ వాళ్ళు, ఈ కాలేజీలో చనిపోతే ఆ కాలేజీ వాళ్ళు చనిపోయారని చెప్పి ఆ కాలేజీ వాళ్ళు, వీళ్ళు ఒకరి మీద ఒకరు నిందలేసుకొని విద్యార్థుల శవాల మీద పేలాలు ఏర్కొనే స్థాయికి ఈరోజు దిగజారారు. కాబట్టి వెంటనే డిఐఓ మేడ్చల్ జిల్లాకు సంబంధించిన కిషన్ గారు ఎక్కడైతే ఉన్నారో వెంటనే వచ్చి క్యాంపస్ సీజ్ చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి నవతెలంగాణ విద్యాశక్తి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.